अथ द्वाविंशत्युत्तरशततमसर्गः दशरथ आशीर्वादम् यथा श्रुत्वा शुभं वाक्यं राघवेण सुभाषितम् इदं शुभतरं वाक्यं व्याजहार महेश्वर अलाग रामचंद्रुडु पलिकिनटुवंटि मंचि माटलनु विन्नाडु विन्नाक महेश्वरुडु अंतकंटे मंचि माटलनि इला चेप्पाडु पुष्कराक्ष महाबाहो महावक्षपरंतप दिश्चाकृतमिदं कर्म त्वया शस्त्रभूतांबर పుష్కరాక్షుడా అంటే తామర పువ్వుల రేకుల్లా కళ్ళు ఉన్నటువంటి కూడా మహాబాహు మహావక్ష మహా అంటే పెద్ద ఛాతి ఉన్నటువంటి పరంతప శత్రువుల్ని తపింపజేసేసేవాడు నీ యొక్క కర్మను చూశాను నేను ఇవాళ నీ శస్త్రాలను ఎలా వాడతావో చూశాను చాలా గొప్ప కర్మ చేశావు దిశ్చా సర్వశలోకస్య ప్రవృద్ధం దారుణంతమ అప ఆవృత్తం త్వయా సంఖ్యే రావణజం భయం ఇవాళ రోకాలన్నింటినీ కూడా భయంకరమైన చీకటి నుంచి తప్పించేశావు ఆ రావణాసురుని వధించడం అనే పని ద్వారా ఆ రావణ భయాన్ని రావణాసురుడిలో వచ్చిన భయాన్ని అంతటిని లోకాలకి తొలగించావు ఆశ్వాస భరతం దీనం కౌశల్యాం చేశ్వినీం కైకేయీం చ సుమిత్రాం చ దృష్ట్వా రావణ మాతరం నువ్వు వెళ్ళి భరతుడు దీనంగా ఉన్న భరతుడిని కౌశల్య చేసేసి కీర్తిమంతురాలు చేసి కౌశల్యని కైకేయిని సుమిత్రని లక్ష్మణుడి మాతని వాళ్ళందరినీ చూసి వాళ్ళందరినీ ఓదార్చు ప్రాప్యరాజ్యం అయోధ్యాం నందయిత్వా సుహృజ్జనం ఇక్ష్వాకూనాం కులే వంశం స్థాపయిత్వా మహాబల నీకు రా అయోధ్యారాజ్యాన్ని తీసుకో వాళ్ళందరినీ నీ స్నేహితులందరినీ ఆనందపెట్టు ఇక్ష్వాక కులాన్ని వంశాన్ని అక్కడ రాజ్యంలో స్థాపించు ఇష్టవా తుర్గమేధేనా ప్రాప్యచ అనుత్తమమేష బ్రాహ్మణేభ్యోధనందత్వ త్రివదేవం గంతుమర్హసి నువ్వు అశ్వమేధ యాగాన్ని చెయ్యి మంచి గొప్ప కీర్తిని సంపాదించుకు బ్రాహ్మణులకి ధనాన్ని ఇయ్యి ఆ తర్వాత స్వర్గానికి వెళ్ళదు కానీ యశరాజా విమానస్థ పితా దశరథస్థవ కాకుస్త మానుషే లోకే గురుస్తవ మహాయేష కాకుస్త చూడు ఇదిగో నీ తండ్రి గారు విమానంలో కూర్చున్నాడు దశరథుడు నీ యొక్క తండ్రి మహాకీర్తిమంతుడిగో చూడు ఇంద్రలోకం గత శ్రీమాన్ త్వయా పుత్రేణ తారిత లక్ష్మణేన సభ్రాత్ర త్వమేనం అభివాదయ ఆయన ఇంద్రలోకానికి వెళ్ళాడు నీ యొక్క తన యొక్క పుత్రుల చేత రక్షింపబడి ఆ అబద్ధం అనృతం ఆయన పాపం రాకుండా వెళ్ళాడు అంచేత నువ్వు నీ తమ్ముడు లక్ష్మణుడితో కూడా వెళ్ళి ఆయనకి అభివాదం చెయ్యండి నమస్కరించండి అన్నాడు మహాదేవ వచేశ్రుత్వా కాకుస్త సహ లక్ష్మణ విమాన శిఖరస్థస్య ప్రణామం అకరోత్పితూ ఆయన వెంటనే వెళ్ళి మహాశివుడి యొక్క మాటలు విని లక్ష్మణుడు ఆయన వెళ్ళి విమానంలో కూర్చున్నటువంటి తండ్రి గారికి నమస్కారం చేశారు దీప్యమానం స్వయాలక్ష్మ్య విరజోంబరధారిణం లక్ష్మణేన సభ్రాత్ర దాదర్శ పితరం విభూ ఆయన బాగా మంచి బట్టలు కట్టుకుని ఉన్నాడు కట్టుకుని ఆయన యొక్క పెద్ద తేజస్సుతో ఉన్నాడు వెలిగిపోతున్నాడు దశరథుడు ఆయన్ని తమ్ముడుతో సహా తండ్రి గారిని చూశారు లక్ష్మణుడు రాముడును హర్షేణ మహత ఆవిష్టో విమానస్థో మహీపతి ప్రాణయ ప్రీతరం దృష్ట్వా పుత్రం దశరథస్తదా ఆయన మహా సంతోషంలో ఉన్నాడు విమానంలో ఉన్నటువంటి రాజుగారు ప్రాణం కంటే ప్రియమైనటువంటి పుత్రుల్ని చూశాడు ఆరోప్య అంకం మహాబాహు వరాసనగత ప్రభు బాహుభ్యాం సంపరిశ్వజ తతో వాక్యం సమాధదే ఆయన కొడుకుల్ని ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు ఆయన పెద్ద మంచి సింహాసనం మీద ఉన్నాడు ఆయన వాళ్ళని కౌగిలించుకుని చేతులతోటి ఇలా అన్నాడు నమే స్వర్గో మహోవత సమ్మానశ్చ సురర్షిభి త్వయా రామ విహీనశ్చ సత్యం ప్రతి సునోమితే నాకు స్వర్గం కానీ అక్కడ ఉన్నటువంటి మంచి దేవతలు ఋషుల వాళ్ళ యొక్క సన్మానం కానీ రామా నువ్వు లేకుండా నాకేం పెద్ద ఇష్టంగా లేవయ్యా అజ్యత్వం నేత అమిత్రం దుష్ట్వా సంపూర్ణ మానసం నిస్తీర్ణ వనవాసంచ ప్రీతిరాశీత్ పరామమా నువ్వు వేళ నీ యొక్క శత్రువుని సంహరించడం నాకు ఎంతో ఆనందం కలిగించింది అలాగే నీ వనవాసాన్ని కూడా సంపూర్ణంగా పూర్తి చేశావు నాకు ఎంతో ప్రీతి కలిగించావయ్యా కైకయ్యాయాని చోక్తాని వాక్యాన్ని వదతాంబర తవ ప్రవ్రజన అర్థాన్ని స్థితాన్ని హృదయమమా కైకేయి ఏ మాటలు మాట్లాడిందో నీతోటి ఓ మంచివాడ నాకు అవన్నీ కూడా ఇంతవరకు హృదయంలోనే ఉన్నాయి నేను ఏ మాటలు మాట్లాడి నిన్ను ఇలాగ బయటికి పంపించుదో ఆ మాటలు ఇంకా నాకు గుర్తుగా ఉన్నాయి త్వాంతు దృష్టా కుశలనం పరిశ్వజ్యశ లక్ష్మణం అద్య దుఃఖాద్విముక్తో అస్మి నీహారాదేవ భాస్కర ఈరోజు నిన్ను చూసి నిన్ను రాము లక్ష్మణ్ణి కలిపి కౌగలించుకుని నా దుఃఖం పొద్దున్నే సూర్యుడు వస్తే వెళ్ళిపోయేటటువంటి పొగముచ్చులా పోయింది తారితోహం త్వయా పుత్ర సుపుత్రేణ మహాత్మన అష్టావక్రేణ ధర్మాత్మ తారితో బ్రాహ్మణ యదా
నేను ఈవేళ నీతోటి నీలాంటి మంచి కొడుకుని కానీ నేను మహాత్ముడిని కన్నాక నేను రక్షింపబడ్డాను. అష్టావక్రుడు కూడా ఎలాగ బ్రాహ్మణుడి చేత తరింపబడ్డాడో నువ్వు కూడా నన్ను అలాగే తరింపజేశావు, రక్షించావు. ఇదానింత విజానామి యథా స్వామి సురేశ్వరయ్యే వదార్థం రావణశ్చేదం విహితం పురుషోత్తమ. ఇప్పుడు నాకు తెలిసిందయ్యా, స్వామిడా దేవరాజు అయినట్టు ఇంద్రుడు రావణాసురుడిని వధించడానికి కోసమని చెప్పి నీకు ఇలా విఘ్నం కల్పించారని తెలిసింది నాకు ఇప్పుడు. సిద్ధార్థ కలు కౌశల్య యాత్వాం రామ గృహం గతం వనాన్ని వృత్తం సంహృష్ట ద్రక్షత్యరి శూదన. అంచేత కౌశల్య కూడా నిన్ను కన్న తల్లి, ఆవిడ కూడా సఫలమైంది ఆవిడ వ్రతాలన్నీని. నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళు, వనాన్ని వదిలేసేయి, వెళ్ళి ఆ వెళ్ళు రా శత్రుశూదన అన్నాడు. సిద్ధార్థ కలుతే రామ నరాయేత్వాం పురేం గతం జలార్ద్రం అభిషిక్తం చ ద్రక్షంతి విశుదాధిపం. ఓ రామచంద్ర, నువ్వు ఎప్పుడైతే నగరానికి వెళ్ళి నువ్వు నీళ్లతోటి మొత్తం సింహాసనానికి అభిషేకం చేయించుకుంటావో అది చూసిన వాళ్ళందరూ బాగా సిద్ధార్థులు అవుతారు, సఫలమవుతుంది వాళ్ళ జన్మ. అనురక్తేన బలిన శుచిన ధర్మచారిణ ఇచ్చామిత్వాం మహం ద్రష్టుం భరతేన సమాగతం. నువ్వు వెళ్ళు చక్కగా. ఆ భరతుడు కూడా చాలా శౌచవంతుడు, ధర్మచారుడు. మీరిద్దరు కలుసుకోవడం అనేది నాకెంతో సంతోషంగా ఉంటుంది. చతుర్దశి సమాసౌమ్య వనే నిర్యాపిత స్వయ వనసదా సీతయా సార్ధం లక్ష్మణేన చ ధీమత. అంచేత నువ్వు 14 సంవత్సరాలు సమానంగా వనవాసంలో ఉన్నావు. అక్కడి నుంచి వచ్చి సీతతో సహా లక్ష్మణుడితో సహా ధీమంతుడు లక్ష్మణుడు మీరందరూ కలిసి ఉన్నారు. నివృత్త వనవాసో అసి ప్రతిజ్ఞా సఫలాకృత రావణం చరణే హత్వ దేవాస్తే పరిశోధిత తోషిత. నువ్వు 14 సంవత్సరాలు సఫలంగా పూర్తి చేసావు వనవాసాన్ని. రావణాసురుని కూడా యుద్ధరంగంలో వధించి దేవతలందరినీ సంతోషపెట్టావు. కృతం కర్మ యశస్యాఖ్యం ప్రాప్తంతే శత్రుశూదన భ్రాతృభి సహరాజ్యస్తో దీర్ఘమాయురవాప్నుహి ఇది బ్రువాణం రాజానం రామ ప్రాంజలిర భర్వీత్. నువ్వంతా చక్కగా పూర్తి చేసావు, సఫలంగా పూర్తి చేసావు. నువ్వు చేసినటువంటి కర్మ అంతా కూడా ఎంతో శ్లాఘనీయమైనది. ఓ శత్రువుల్ని చంపేవాడా, నువ్వు నీ తమ్ముళ్ళతో సహా హాయిగా రాజ్యం చేసుకో, నీ పెద్ద దీర్ఘమైనటువంటి చక్కటి ఆయుష్ ఉంటుంది అని రాజుగారు చెప్తే రామచంద్రుడు ఆయనకి అంజలి ఘటించి ఇలా అన్నాడు. కురుప్రసాదం ధర్మజ్ఞ కైకయ్య భరతశచ సపుత్రాన్ త్వాం త్యజామీతి ఎదుక్తా కైకయీత్వయా. ఓ ధర్మజ్ఞ తండ్రి, నువ్వు కైకేయి ముందు భరతుడి మీద నువ్వు వదిలేస్తున్నానని చెప్పావు, వాళ్ళ మీద కొంచెం అనుగ్రహం చూపించు. సశాప కైకేయం ఘోర సపుత్రం న స్పృశేత్ ప్రభో. నీవు చెప్పినప్పుడు విన్న నువ్వు చెప్పావు అంచేత ఆ శాపం వాళ్ళిద్దరినీ కనీసం ముట్టుకొని కూడా ముట్టుకోకూడదు అన్నాడు. సా తథేతి మహారాజు రామం ఉక్త్వా కృతాంజలిం లక్ష్మణం పరిశ్వజ్య పునర్వాక్యం వాచ. రామచంద్రుడు అలా నమస్కారం పెట్టి నుంచి అలా అడిగేటప్పటికీ దశరథ మహారాజు అలాగే అన్నాడు. కైకే మీద పెట్టినటువంటి శాపాన్ని ఆయన తీసేశాడు. రామన్ శుశ్రూషతా భక్త్యా వైదేహ్యా సహసీతయా కృతామహమ మహాప్రీతి ప్రాప్తం ధర్మఫలంచతే. రాముడికి భక్తితోటి వైదేహికి ఇద్దరికీ కూడా సేవ చేశావు లక్ష్మణ. నీవు చేసినటువంటి పని నాకు చాలా ప్రీతి కలిగించింది. నీకు కూడా గొప్ప ధర్మఫలం వచ్చింది. ధర్మం ప్రాప్స్యసి ధర్మజ్ఞ యశశ్చ విపులం భువి రామే ప్రసన్నే స్వర్గం చ మహిమానం తథైవ చ. నువ్వు నీ చేసినటువంటి ధర్మకార్యానికి చాలా పెద్ద భూమి వచ్చింది. నీకు పెద్ద రాజు అవుతావు. తర్వాత రాముడి దయతోటి నీకు నిరుపమానమైనటువంటి గొప్ప స్వర్గ సుఖాలు కూడా వస్తాయి. రామం శుశ్రూష భద్రంతే సుమిత్ర ఆనందవర్ధన రామ సర్వస్య లోకశ శుభేశ్వభిరత సదా. రాముడికి చక్కగా శుశ్రూష చేస్తూ ఉండు, సుమిత్రకి ఆనందం కలిగించే ఆనందాన్ని పెంపొందించేవాడ రాముడు. అన్ని లోకాలకి ఆయన ఇష్టం, శుభం చేయడానికి ఆయనకి ఇష్టం ఉంటుంది. అంచేత ఆయన ద్వారా నీకు కూడా అన్ని శుభాలు వస్తాయి. ఏతే సేంద్రాశ్రయో లోక సిద్ధాశ పరమర్శయ అభిగమ్య మహాత్మానం అర్చంతి పురుషోత్తమం. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఇంద్రుడు అన్ని లోకాలు సిద్ధులు పరమఋషులు వీళ్ళందరూ కూడా ఈ మహాత్ముని పూజిస్తూ ఉంటారు. పురుషోత్తముడు ఆయన రాముడి గురించి అన్నాడు. ఏతత్ తదుక్తం అవ్యక్తం అక్షరం బ్రహ్మ నిర్మితం దేవానాం హృదయం సౌమ్య గుహ్యం రామం పరంతప.
ఈయన బయట అవ్యక్తం కానీ వాడు కనపడని వాడు ఆయన ఆయన బ్రహ్మ నిర్మించినటువంటి అక్షరం ఆయనే. అది దేవతలకి యొక్క హృదయం ఆయన. చాలా రహస్యమైనటువంటి వాడు గుహ్యుడు రాముడు. అవాప్తం ధర్మచరణం శిష్య విపులంత్వయ రామం శుశ్రూషదా భక్త్యా వైదేహ్యా సహసీతయ అని చేత గొప్ప ధర్మాచరణం జరిగినట్టు అవుతుంది. నీకు ఎంతో విపులమైనటువంటి కీర్తి వస్తుంది రాముడికి. స్వైదేహికి భక్తితో శుశ్రూష చెయ్యి అన్నాడు. స తదోక్త్వా మహాబాహు లక్ష్మణం ప్రాంజలి స్థితం ఉవాచ రాజా ధర్మాత్మా వైదేహీం వచనం శుభం. లక్ష్మణుడు అలాగే ప్రాంజలి అంజలి ఘటించి అలాగే చేస్తాను అని చెప్పి చెప్పాడు మహాబాహు లక్ష్మణుడు దశరథ రాజుడి. అప్పుడు దశరథ మహారాజు వైదేహితోటి ఇలా మంచి మాటలు చెప్పాడు. కర్తవ్యో నతు వైదేహి మన్యుస్త్వాగమం ప్రతి రామేణ తద్దిశుద్ధ్యర్థం కృతమే తద్దితైషిణ అంచేత రాముడి యొక్క కర్తవ్యం అమ్మా వైదేహి అది. నిన్ను వదిలేశాడని అనుకోకు, ఆయన మీ కోపం పడుకు. ఆయన నిన్ను శుద్ధి చేయడానికి నీ పవిత్రతను అందరికీ తెలియజేయడానికి చేశాడమ్మా నీ హితం కోసం. నత్వం శుభ్రు సమాధేయ పతి శుశ్రూషణం పతి అవశ్యంతు మయా వాచ్యం యశదే దైవతం పరం. నీకు ప్రతి సేవ చెయ్యాలని చెప్పి నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదమ్మా, నీకు అవన్నీ తెలుసు. ఒకటే చెప్తాను నీకు, ఇతను నీకు పరమదైవము, భర్త స్త్రీకి పరమదైవము. ఇది గమనించని వాడు ఎవరు ఏవి చెయ్యలేరు చెప్పలేరు. అది దశరథ మహారాజు స్వర్గం నుంచి దిగొచ్చి సీతాదేవికి చెప్పాడు. ఆవిడకి తెలుసు అక్కడికి ఆల్రెడీ. ఇది ప్రతి సమాధిశ పుత్రో సీతాం తథా స్నుషాం ఇంద్రలోకం విమానేనా ఏయో దశరథో జ్వలన్. రాముడికి లక్ష్మణుడికి సీత కోడలు సీతకి అలా చెప్పి ఆ మంచి మాటలు చెప్పి దశరథ మహారాజు వెలిగిపోతూ తేజోవంతుడయ్యి ఆ విమానంలో ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు. ఇత్యర్షి శ్రీమద్రామాయణ వాల్మీకి ఆది కావ్య చతుర్ సాయికాయం సంహితాయం యుద్ధకాండే దశరథ ఆశీర్వాదం నామ ద్వావిశ్యుచతుర శతుతమ సర్గ.